Hi viewers, welcome to Sowmyaa Health and Beauty. ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి ఉండదండి, అందరికీ ఉంటుంది. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పాటించాలి కదండి మనం. అవేంటంటే ముఖ్యంగా మనము కొన్ని తీసి పడేస్తూ ఉంటాం పప్పులో వేసినప్పుడు. ఏంటంటే వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి పోపులో వేస్తుంటారు మన మదర్స్ కానీ ఇంట్లో వంట చేస్తుంటారు కదా, వాళ్ళు చేసినప్పుడు మనం తింటుంటాం పప్పుతో అన్నం తింటాం కదా, దాంట్లో కంపల్సరీ వెల్లుల్ని యూజ్ చేస్తాం. దాంట్లోనే కాదు ప్రతి ఒక్క వంటలో వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదో ఒకటి వేస్తేనే రుచిగా ఉంటుంది. కానీ చిన్నపిల్లలు తినరు, ఇంకా చిన్న వాళ్ళనే కాదండి పెద్దవాళ్ళు కూడా కొంతమందికి వెల్లుల్లి వాసన నచ్చక పక్కకు పెట్టేస్తుంటారు. అలా చేయకండి పొరపాటున కూడా, ఎందుకంటే మీ హెల్త్కు సంబంధించి ఒక మంచి విటమిన్ ఫుడ్ అండి అది. ఎందుకంటే వెల్లుల్లి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ టోటల్గా హెయిర్ గురించి కదండి, స్కిన్కి సంబంధించింది, మన ఫ్యాట్ తగ్గించడానికి, మన గుండె జబ్బు కానీ క్యాన్సర్ లాంటి వ్యాధులు ఎటువంటివైనా కాదండి ఇట్టి తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు అలాంటి వెల్లుల్ని తీసేస్తే ఎలా అండి? కాబట్టి వెల్లుల్లి ఖచ్చితంగా మనము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీయకండి, దాంట్లోనే మనము తినేసేయాలి. అలా తినడం వల్ల మనకి చాలా బాగుంటుంది. ఇంకొకటి వెల్లుల్ని ఇలా కూడా చేర్చండి. మనము చామగడ్డ పులుసు చేస్తుంటాం కదా, చామగడ్డ పులుసు చేసినప్పుడు చామగడ్డలు ఎంతో ఇష్టంగా తింటారు కదా, అలా కాకుండా చామగడ్డ ప్లేస్లో ఇదే వెల్లుల్లి పెద్ద పెద్దగా ఉంటాయి కదా వెల్లుల్లి, దాన్ని వేసి పులుసులా చేసి దాన్ని తిని చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. మనకి అది వెల్లుల్లి అన్న ఫీలింగ్ కూడా రాదండి తింటుంటే, అది ఎంతో మంచిగా దాని టేస్ట్ మొత్తం దాని ఫ్లేవర్ దాంట్లో ఎట్లా ఉంటుందంటే అది ఒక పులుసు చేపల పులుసు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అలా చేసుకొని కూడా తినవచ్చు. కొంతమంది ఎందుకంటే నార్మల్గా తినలేరు కదా ఇలా చేయొచ్చు, లేదంటే కొంతమంది వెల్లుల్లి కారం చేస్తుంటారు కదా, ఆ వెల్లుల్లి కారం చేసుకొని ఒక ముద్ద ఫస్ట్ వేరే అన్నం అంటే అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నము వేడివేడి అన్నంలో వెల్లుల్లి కారం ఒక ముద్ద తిని చూడండి, ఈ చలికి ఇంకా మంచిది అది. అలా చేయండి. ఇంకా జ్వరంగా ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ అది తిన్న తర్వాత వేరే ఏ ఫుడ్ అయినా పెట్టండి. అలా చేయడం వల్ల వాళ్ళ జ్వరం ఇట్టే తగ్గిపోతుంది. జలుబు దగ్గు సమస్య ఎటువంటివైనా కానీ ఏది ఉన్నా కానీ తగ్గిపోతుంది. వెల్లుల్లి మనకి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుందండి. వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని నూనెలో వేయాలి, కొబ్బరి నూనె ఉంటుంది కదా దాంట్లో వేసి బాగా హీట్ చేయాలండి. అలా సిమ్లో పెట్టి వేడి చేస్తూ ఉండాలి. అలా ఒక 15 నిమిషాలు చేశాక ఆ పొట్టు కొంచెం బాగా మరిగి బ్లాక్గా అవుతుంది కదా, అప్పుడు ఆ ఆయిల్ని చల్లగా చేసి దాన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి ఒక డబ్బాలో. దాన్ని రెగ్యులర్గా మనం హెయిర్స్కి అప్లై చేయడం వల్ల కూడా హెయిర్ ఎంతో గ్రోత్గా ఉంటుందండి, నల్లగా ఉంటుంది, వైట్ హెయిర్స్ కూడా ఎక్కువగా రావు. చూసారు కదండి మనం ఇంట్లో వాడే వెల్లుల్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. కాబట్టి అలాంటి వెల్లుల్ని మీరు తినకుండా ఆపకండి, కంపల్సరీ దాన్ని తినండి. ఇంకా హెయిర్కి కూడా నేను చెప్పిన టిప్ని పాటించండి. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.